नमः श्री गणेशाय नमः श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं इत्थं सच्चित् परानंद आत्मा युक्त्या तथा विधम् परम ब्रह्म तयोश्चैक्यं श्रुत्यन्ते शूपदिश्यते ఇది అయిపోయినట్టుంది కదా, అయిపోయింది. ఓకే. అధ్యేతృవర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ అంతకుముందు శ్లోకం చెప్పాలా? ఓకే, అదే సరే. ఇత్తం సచిత్ పరానంద ఆత్మ అనే శ్లోకం చెప్పాలి. పదచ్ఛేదం ఇత్తం సత్ చిత్ సత్ సత్ అలా వద్దులండి. సచిత్ పరానంద ఆత్మా యుక్త్యా తథావిధం పరం బ్రహ్మ తయోః చ ఐక్యం శ్రుత్యంతేషు ఉపదిశ్యతే. ఇత్తం ఈ విధముగా ఆత్మ యుక్త్యా యుక్తిచే సచ్చిత్ పరానంద సద్రూపము చిద్రూపము సర్వోత్కృష్టమైన ఆనందస్వరూపము అనియు యుక్త్యా యుక్తిచే పరం బ్రహ్మ పరం సర్వోత్కృష్టమైన బ్రహ్మ తథావిధం అట్టిదియే అనియు తయోః ఆ ఆత్మా బ్రహ్మలు రెండింటికి ఐక్యంచ ఏకత్వము కూడా శ్రుత్యంతేషు వేదాంతములయందు ఉపదిశ్యతే ఉపదేశించబడుతున్నది. మనం ఇంతవరకు చూస్తూ వచ్చాము మనిషి యొక్క స్వరూపమేమి. మనిషి స్వరూపానికి ఆత్మ అని పేరు. ఆత్మ అంటే తాను. తాను అనగా కరెక్ట్గా చెప్పాలంటే తాను అనగానేమి అని మనం చూసాం, చాలా విస్తారంగా చూసాం. తాను అనగా ఏది తెలుసుకునే తత్వమో అది అని మనం నిర్ధారించినాము. తాను తురీయము, జాగ్రత్త అవస్థను వ్యాపించి జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసే వెలుగు తాను, స్వప్నావస్థను వ్యాపించి స్వప్నావస్థను ప్రకాశింపజేసే వెలుగు తాను, సుషుప్తిని కూడా ప్రకాశింపజేసే అనగా సుషుప్తి ఎందలి అస్పష్ట సద్రూపమును అజ్ఞానమును ఆనందానుభవమును ప్రకాశింపజేసే వెలుగు తాను. ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేస్తూనే ఉన్నా వెలుగు అనేది, వెలుగంటే చైతన్య రూపమైన వెలుగు స్వతహాగా అసంగము గనుక తాను ఆ మూడింటిలో ఒకటి కాదు, మూడింటికి అతీతమైన నాల్గవ అనగా నాల్గవ అంటే మూడింటికి అతీతమైన అసంగ చిత్ తాను. ఆ చిత్యే సత్. చిత్తు కంటే భిన్నంగా సత్తుని వేదాంతులు అంగీకరించరు. చిత్తు కంటే భిన్నంగా ఉండదు సత్. ఆ చిత్యే సత్. మన అనుభవం కూడా అలాగే ఉన్నది. అహమస్మి అనే అనుభవాన్ని మీరు తీసుకున్నట్లయితే, అంటే నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించుకోండి. నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించి నాకు చెప్పండి. కళ్ళు మూసుకుని నేను అనగానేమి అని మీరు పరిశీలించండి. ఇప్పుడే పరిశీలించండి. కళ్ళు మూసుకుని నేను, నేను అనే పదము కాదు, తెలుగు భాష కాదు. నేను, నేనంటే నేనే, మరి ఇంకా దానికి వేరే వర్ణనే ఉండదు. ఆ నేను, నేను అనగానేమి. ఈ నేను అన్నది
తనై ఉండుట అవునా కాదా చెప్పండి. అవును కదా, అవుననే అంటున్నారా? తాను తానై ఉండుట అంతేనా? నేను అంటాను, ఇంకేదైనా సందేహం ఉందా? దానికి ఇంక సందేహం ఉండకూడదు. ఓకే, మళ్ళీ కళ్ళు మూసుకుని ఆ నేను అనే అనుభవము, నేను అనేది అనుభవము, నేను అనేది ఒక పదము కాదు, ఒక సంకల్పము ఆలోచన కాదు, ఒక అనుభవము, నేను అనే అనుభవము, దానిని మీరు పరిశీలించి ఆ అనుభవాన్ని ఒక్కసారి అనుభవ రూపులై ఉండండి. ఉండి ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం ఆలోచించండి. నేను అనగా తాను తానై తెలుస్తూ ఉండుట అవునా కదా చెప్పండి. అవును, అదే సచ్చిత్ అండి. తాను తానై ఉండుట, తాను తానై తెలుస్తూ ఉండుట, ఉండడమే కాదు తెలుస్తూ ఉండుట, ఉండుటయే తెలియట, తెలియటయే ఉండుట. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవము తెలియాలంటే కన్ను కానీ చెవి కానీ అవసరమా? కాదు. మనస్సు అవసరమా? థాట్ అవసరమా? కాదు. కాబట్టి ఈ నేను అనే అనుభవము కలదు, ఏది ఉండదో అది అది సచ్చిత్. సచ్చిత్కి మరొక అనుభవ రూపమైన దృష్టాంతం లేదండి. సచ్చిత్ మీరు తెలుసుకోవాలంటే నేనులోనే తెలుసుకోవాలి. ఇప్పుడు ఘటములో మీరు సత్తుని మాత్రమే దర్శించగలుగుతారు, చిత్తుని మీరు ఘటంలో దర్శించలేరు. ఎందుకంటే బయట ఉన్న ఘటంలో చిత్తు ఎక్కడుంది మరి? దాని పేరే జడము కదా. చిత్తంటే మీలోనే ఉంటుంది, మీరే చిత్తు. ఎటువంటి చిత్తు? మళ్ళీ మీరు చిత్తు అయితే సత్తు ఎక్కడ ఉంటుంది? మళ్ళీ బయట ఉంటుందా ఏమే? ఆ సత్తు కూడా మీరే. సత్తైన చిత్తు మీరు, చిత్తైన సత్తు మీరు. ఏమండి సచ్చిత్. అయితే ఇంకా ఆనంద అనే మాట ఒకటి ఉన్నది. ఆనందము వేరు, సుఖము వేరు. సుఖము అంటే ఇప్పుడు మీకు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తే కలిగేది సుఖము, దాహం వేసినప్పుడు నీళ్లు అలా చెప్పక్కర్లేదు, మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తీరితే కలిగేది సుఖం. సాయంకాలం పూట మైసూర్ బజ్జీ తినాలనిపించింది అనుకోండి, సపోజ్ మైసూర్ బజ్జీ ఇది నాటే గుడ్ ఐటమ్, ఎందుకంటే దాంట్లో ఆయిల్ చాలా ఉంటుంది, బట్ తినాలని అనిపిస్తుంది చాలామందికి. అది ఈవినింగ్ డిష్, అది ఇట్స్ నాట్ ఏ గుడ్ డిష్ బికాస్ సో మచ్ ఆయిల్ ఇస్తారు. సపోజ్ మైసూర్ బజ్జీ తినాలనిపించింది అనుకోండి, తినాలనుకోండి, మీకు కలిగేది సుఖమే కానీ ఆనందం కాదు, ఇంద్రియ తృప్తి కలుగుతుంది, ఆనందం కలగదు. ఎప్పుడు ఆనందం అనేది అది శాంతి రూపంగా తన స్వరూపంలో ఉంటుంది. ఈ మైసూర్ బజ్జీ తింటే కలిగే సుఖం ఎక్కడుంటుంది? అలా మైసూర్ బజ్జీ తీసుకుని అలా నోట్లో పెట్టుకుని అవులుతూ ఉంటే నాలుక మీద ఉంటుంది ఆ సుఖం, ఇంద్రియ తృప్తి, అక్కడే ఉంటుంది ఆ సుఖానుభవం. మనస్సు కూడా పెట్టండి దానికి తోడు. సో నాలుక మనస్సు, ఏదైనా మంచి పరిమళాన్ని ఆఘ్రాణించినప్పుడు ముక్కు మనస్సు, అంతే సుఖము, అంతే ఉంటుంది, అంతకంటే లోతుల్లో ఏమీ ఉండదు. అంచేతనే మైసూర్ బజ్జీ తినడం అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ మొదటికి మళ్ళీ ఎప్పటి దుఃఖం ఎప్పుడూ ఉండేదే, వీడి దుఃఖం ఎప్పటికీ పోయి ఓ మైసూర్ బజ్జీ తింటే పోయేది కాదు. 100 రోజులు వరుసగా మైసూర్ బజ్జీ తిన్నా కూడా పోతుంది, కడుపులో పోట్లు మిగులుతాయి తప్ప. అంచేత ఇంద్రియ సుఖము వేరు, ఆనందము వేరు. ఆనందము ఎలా ఉంటుందో, ఆనందము ఇంద్రియ సుఖము కంటే ఉత్కృష్టమైనది. అంచేత దానికి పరాను విశేషణం పరేశారు, పరానందము, చాలా ఉత్కృష్టమైన ఆనందము. దాన్ని ఇంద్రియ సుఖములతో సరిపోల్చుట తగదు. ఇప్పుడు ఈ ఆనందం ఏ రూపంగా ఉంటుందంటే శాంతి రూపంగా ఉంటుంది. ఆనందం శాంతి రూపంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా లోకంలో హ్యాపీ అనగానే ఏం చేస్తారు? గెంతులు వేయడం ప్రారంభిస్తారు. అంటే ఎవడైనా గెంతులు వేస్తున్నాడంటే అది ఆనందము కాదు అని మీకు నిర్ధారణ. సో లెటస్ డ్యాన్స్ అన్నాడు అనుకోండి, అది ఆనందము కాదు, ఎక్సైట్మెంట్ తప్ప ఆనందము కాదు. నేను బోర్డు చూశాను, శ్రీకృష్ణుడి గురించి బోర్డు, అది శ్రీకృష్ణుడు గీతలో చెప్పేదేమి, ఆ బోర్డు ఏమిటి, ఆ బోర్డు ఏమిటంటే పెద్ద బోర్డు, వెళ్తే కారులో వెళ్తుంటే కనపడుతుంది, మీరు కూడా చూడొచ్చు. డ్యాన్స్ సింగ్ అండ్ ఫీస్ట్ కృష్ణాష్టమి డే. కృష్ణాష్టమి ఏమన్నా దగ్గరలో ఉందా? ఏమన్నానా? అయిపోయిందా? అయిపోయిందని బోర్డు నేను, అది నాకు కట్టబడేవాడి, కొంత టైం అయింది, కృష్ణాష్టమి అయిపోయింది, దాని బోర్డు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణాస్ బర్త్డే
dance, sing and feast. Feast ante now verb adi ante meer kadupunda bhojanam cheyandi dance cheyandi paadandi deeni peru excitement adi aanandam kaadu krishnudu peru tho chesina kuda aanandam kaadu aanandam eppudu kuda aa maha shanti roopanga swaroopamunande untundi kabatti atma నేను ఆత్మ అంటే నేను అనే అనుభవమునందు మీరు ఆత్మ యొక్క ధర్మాలను దర్శించవచ్చు. ఇప్పుడు సముద్రం నుంచి ఇప్పుడు గంగ నీరు అని ఓ సీసాలో పట్టుకొస్తారు. గంగానది యొక్క ధర్మం గంగానది అంతా పట్టుకురాలేరు కదా, ఓపిసర్ నీళ్ళు గంగ నీరు అని సీసాలో పట్టుకొస్తారు. గంగానది యొక్క పవిత్రత స్వచ్ఛత ఇత్యాదులన్నీ కూడా ఈ కొద్దిపాటి జలములలో మీరు దర్శించగలుగుతారు. అదేవిధంగా నేను అనే అనుభవమునందు, నేను అనే పదము వేరు, నేను అనే సంకల్పం వేరు, నేను అనే అనుభవము వేరు. వేరంటే బాగా లోతైనది. అనుభవం ఎప్పుడు లోతులో ఉంటుంది. మనస్సు పైన ఉంటుంది, అంతకంటే పైన బాహ్యమునందు వాక్కు ఉంటుంది. కాబట్టి నేను అనే అనుభవమునందు మీకు దాన్ని మీరు పరిశీలిస్తే మీకు సత్ చిత్ తెలుస్తాయి. ఆ సచ్చిత్, ఆ శాంతమైన సచ్చిత్యే ఆనందము. అది ఇంద్రియ సుఖముల కంటే ఉత్కృష్టమైనది. కనుక సచ్చిత్ పరానంద అదియే ఆత్మ అని యుక్తియుక్తంగా అనేక శ్లోకాలలో మనము చూచి ఉన్నాము. ఇక బ్రహ్మ, బ్రహ్మ అనగానే ఏదో పెద్ద బండరాయిలాగా ఒకటి బ్రహ్మ పదార్థం ఒకటి ఎక్కడో ఉంటుంది అని అనుకోకూడదు. బ్రహ్మ కూడా అట్టిదియే తథావిధం. బ్రహ్మ కూడా తథావిధం అంటే బ్రహ్మ అనేదానికి పరం విశేషణం వేస్తారు. ఎందుకంటే ఈ సకల జగత్తుకు కారణము బ్రహ్మ. ఈ జగత్తు లాంటిదే మళ్ళీ బ్రహ్మ అనుకున్నారు, అందుకోసం పరం వేస్తారు. ఇప్పుడు జగత్ అంతా దుఃఖం ఉన్నది కదా, జగత్ కారణమైన బ్రహ్మ ఎందు దుఃఖం ఉంటుందని అనుకోకూడదు. జగత్తులో దుఃఖం ఉన్నా జగత్ కారణమైన బ్రహ్మ ఎందు దుఃఖము ఉండదు. జగత్తులో మృత్యు ఉంటుంది, మృత్యునాగ్రస్తం జగత్తు. కానీ జగత్ కారణమైన బ్రహ్మయందు మృత్యు ఉండదు. జగత్తులో అజ్ఞానం ఉంటుంది, జగత్ కారణమైన బ్రహ్మయందు అజ్ఞానం ఉండదు. కాబట్టి అజ్ఞానము మృత్యువు దుఃఖములతో నిండి ఉండే జగత్తునకు కారణమైనప్పటికీ ఈ ధర్మములకు అతీతంగా ఉంటుంది కనుక ఆ బ్రహ్మని పరం బ్రహ్మ అంటారు. అది పరం బ్రహ్మ అంటే సుప్రీం బ్రహ్మన్. అయితే ఈ బ్రహ్మ ఏమిటి? అదిలో పెద్ద బండరాయిలాగా ఉంటుందని అనుకోద్దు మీరు. ఆ బ్రహ్మ కూడా సత్ ఉన్నది. జగత్తు నామరూపాత్మకమైన జగత్తు ఉన్నది కాదు, కనబడేది మాత్రమే. ఉన్నది బ్రహ్మయే. అయితే ఉన్నది అనగానే అది జడ సత్ అని అనుకోకూడదు, జడమైన సత్ అని అనుకోకూడదు. ఇప్పుడు టేబుల్ ఉన్నది, జడమైన ఉన్నది అని, అలాగే బ్రహ్మ కూడా ఉన్నది. పెద్ద బండరాయి లాంటి బ్రహ్మ ఉన్నది, అది జడము అని అనుకోకూడదు. అది ఉన్నది ఎలా అయితే నేను తథావిధం అంటున్నారు, ఎలా అయితే నేను సత్తైన చిత్తో చిత్తైన సత్తో, బ్రహ్మ కూడా సద్రూపమైన చిత్ చిద్రూపమైన సత్. అట్టిదియే బ్రహ్మ కూడా అట్టిదియే. మరి ఆనందం మాట ఏమిటి? బ్రహ్మ కూడా ఆనందఘనము, పరానంద స్వరూపము. సో బ్రహ్మణ ఆనంద. సో ఇంకా బ్రహ్మానందము సర్వోత్కృష్టమైనది, అంతకు మించి ఇంకా ఆనందం అనేది లేదు, అనంతమది. కాబట్టి ఆత్మ ఎట్టిదియో బ్రహ్మ కూడా అట్టిదియే. అదే ఇక్కడ ప్రారంభం ఏమిటంటే మనకు వచ్చిన సమస్య ఎక్కడంటే, ఆత్మ సచ్చిత్ ఆనందము అని తెలుస్తూ ఉన్నా ఈ సచ్చిదానంద ఆత్మని దేహానికి ముడిపెట్టడం వల్ల దేహము ఎట్టిదియో ఆత్మ అట్టిది అనే భ్రమలో మనం ఉంటాం. దేహము అల్పము కాబట్టి ఆత్మ కూడా అల్పము. ఏమయ్యా ఆత్మ సచ్చిదానందమా కదా నువ్వు ఆలోచించు. అవును, నేను అనే అనుభవము అది సచ్చిదానందమే. ఎందుకని? అదే సత్, అదే చితు, అదియే శాంతి. కనుక మీరు నేనుగా నిలిచి ఉంటే శాంతి ఎందు ఉంటారు. నేను నందు సంకల్ప వికల్పాలు ఏమి ఉండవు, వృత్తులు ఉండవు. కనుక అలా శాంతి స్వరూపులే ఆనంద స్వరూపులే ఉంటారు. నేను సచ్చిదానంద స్వరూపుడనే జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు ఆ సంగతి తెలుస్తూనే ఉంది. కానీ నేను అల్పుడను అనే ఒక కండిషన్, చాలా బలమైన ఆగ్రహము. అజ్ఞానం వల్ల వచ్చే ఆగ్రహం అలాగే ఉంటుంది, బలమైన పట్టు.
నేను అల్పుడను అనేటువంటి బలమైన దృఢమైన అభిప్రాయం మనలో మిగిలిపోయి ఉన్నది. ఇంకా బ్రహ్మ, బ్రహ్మ అంటే దేవుడు. దేవుడు అంటే ఏమిటి? ఎక్కడో పరోక్షంగా ఉండేవాడు. తాను పరిచ్ఛిన్నుడు, దేవుడు పరోక్షుడు. దేవుడు సచ్చిదానందుడే, నేను సచ్చిదానందుడే. కానీ అంత మాత్రం చేత ఒకటే అయిపోలేదు, తేడా ఉన్నది. ఏమిటి? నేను పరిచ్ఛిన్నుడను, దేవుడు పరోక్షుడు. దేవుని యందు పరోక్షత్వము అంటే దూరంగా ఎక్కడో ఉండుట, స్వర్గంలాగా. స్వర్గం పరోక్షం కదా, దేవుడు కూడా పరోక్షమే. దేవుని యందు పరోక్షత్వము, తన యందు పరిచ్ఛిన్నత్వము, వీడి రెండు పెట్టుకుంటాడు మనిషి. శాస్త్రం చదవని వాళ్ళని మనం ఏం తప్పు పడతాం? వాళ్ళు శాస్త్రం చదవలేదు, ఏమీ తెలుసుకోలేదు, ఏదో కర్మలో ఏవో చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళని వెళ్ళి నీకు ఆత్మ తెలియదయా అంటే అది మనం తప్పు పట్టేందుకు కూడా హక్కు లేదు. ఏదో వాళ్ళని అలా దూరం నుంచి ఆశీర్వదించడమే తప్ప తప్పు పట్టే హక్కు లేదు. కానీ 10 ఏళ్ళు వేదాంతం చదివిన వాడు కూడా ఈ పరిచ్ఛిన్నత్వ భావంలోనే మిగిలి ఉంటే మరి దట్ ఈజ్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ శృతులు ఏం చేస్తాయంటే, అదే వేదాంతములు ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే, చూడవా ఇంతవరకు నీకు అర్థమైంది అదే గొప్ప, నేను సచ్చిదానంద స్వరూపుడనే, పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడే, అంతవరకు అర్థమైంది. నీకు ఇంక మిగిలిన సమస్య ఎలా ఏమిటంటే, పరమాత్మ పరోక్షము అనే ఒక పెద్ద కండిషనింగ్, ఆగ్రహం, పూర్వాగ్రహము అంటారు కండిషనింగ్ అని, ఒక పెద్ద పూర్వాగ్రహమును నీవు పెట్టుకుని ఉన్నావు. పరమాత్మ సచ్చి పరోక్షుడు, ఎక్కడో ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు, దూరంగా ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు అని ఇలాంటి కండిషనింగ్ పెట్టేసుకుంటారు. ఆ కండిషనింగ్ ఉన్నంత వరకు వీడు ఆ పరమాత్మని భేదబుద్ధితో ఉపాసించటానికి అర్హుడవుతాడే తప్ప ఐక్యాన్ని తెలుసుకుందుకు అర్హుడు కాదు. కాదు, కర్మకి ఉపాసనకి యోగ్యుడవుతాడే తప్ప జ్ఞానానికి యోగ్యుడు కాకుండా పోతాడు. పరమాత్మ వైకుంఠంలో లేదయా, నీ ముందున్న జగత్తుంతకు అధిష్టానముగా గలదు. వైకుంఠం నుంచి ముందు జగత్తులోకి పట్టుకురండి పరమాత్మని. పైగా జగత్తులోనే ఉండడం కాదో వెర్రివాడ, నీ హృదయమునందు గలదు. నీ కాబట్టి జగత్తు నుంచి హృదయంలోకి పట్టుకురండి పరమాత్మని. నీ హృదయంలో పరమాత్మ ఉంటే, ఆ పరమాత్మ సచ్చిదానందమైతే, ఆ సచ్చిదానంద నీ హృదయంలో ఉండే సచ్చిదానంద పరమాత్మ కంటే భిన్నంగా సచ్చిదానంద జీవుడు నీవు మిగిలి ఉన్నావా అని అడుగుతాం. అడిగితే అవును అవును కదా, మళ్ళా పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడై నా హృదయంలోనే ఉంటే ఎన్ని సచ్చిదానందాలు ఉంటాయండి? ఒకే హృదయంలోనూ ఒకే ఓరలో ఎన్ని కత్తులు ఉంటాయి? రెండు ఉంటాయో ఒకటి ఉంటుందా? ఒకే కత్తు ఉంటుంది. ఒకే హృదయంలో రెండు సచ్చిదానందపరం ఉండవు, ఒకే సచ్చిదానందం ఉంటుంది. ఆ సచ్చిదానందం కాస్త పరమాత్మ అయితే మరి నా మాట ఏమిటి? ఇంక నేనే ఉంది, నేను గాయబ్ అయిపోయింది, ఆ పరమాత్మలో కలిసిపోయింది. అదే ఐక్యము. ఐక్యం అంటే పరం బ్రహ్మను తీసుకొచ్చి పరిచ్ఛిన్న ఆత్మలో కలిపే ఐక్యం కాదు ఇది. పరిచ్ఛిన్న ఆత్మను తీసుకువెళ్ళి పరబ్రహ్మలో కలిపేటువంటి ఐక్యం. ఎలా కలుపుతారు? తన యందుండే పరిచ్ఛిన్నత్వాన్ని, పరబ్రహ్మ యందుండే పరోక్షత్వాన్ని నిషేధించి ఐక్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా ఎస్టాబ్లిష్ చేస్తారు ఐక్యాన్ని. కాబట్టి ఇదంతా కూడా శృతుల యందు, వేదాంతముల యందు ఉపదిశ్యతే శృత్యంతేషు. అంత శబ్దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతశబ్దాన్ని 3 రకాలుగా చెప్పచ్చు. 1, వేదమునకు ఆఖరణ ఉంటుంది కనుక వేదాంతము. 2, వేదము యొక్క నిశ్చయము కనుక, వేదము కర్మను ఉపాసనను చెప్పినా వేదం పరమతాత్పర్యము జ్ఞానమునందు మాత్రమే, ఐక్య జ్ఞానమునందు మాత్రమే. కనుక వేదము యొక్క అంతము, నిశ్చయము, తాత్పర్యము ఉపనిషత్తులలో గలదు కనుక వేదాంతము. తర్వాత వేదము అంటే శబ్దము, శబ్దము అంతమయ్యి వీడు మౌన నిష్టలోకి వెళ్ళిపోయేటువంటి స్థితిని ఉపనిషత్తులు కల్పిస్తాయి కనుక వేర్ శబ్ద ఎండ్స్, శబ్దం ఎండ్ అయ్యి
శబ్దబ్రహ్మ అతివర్తతే అని ముండకంలో వస్తుంది. ఆ శబ్దబ్రహ్మను అంటే శబ్దరూపమైన బ్రహ్మను, వేద శబ్దం రూపమైన బ్రహ్మ అంటే వేదం, దానిని అతివర్తతే అతీత్యవర్తతే దానిని కూడా దాటివేసి వీడు ఆ మౌనావస్థలో మౌని అయి దక్షిణామూర్తి వలె ఉండిపోతాడు అని దాన్ని వేదము ఆ విధంగా శబ్దబ్రహ్మ అంతమైపోతుంది జ్ఞానావస్థలోకి వచ్చేప్పటికీ అని చెప్పడం కోసం దానిని అంత శబ్దంతో వాడతారు. వేదాంత శబ్దం అంటే అది. దేర్ఫోర్ వేర్ ద వర్డ్స్ అండ్ ద సైలెన్స్ ఫాలోస్, అది వేదాంతం. కాబట్టి ఇంకా వేదాలు వల్లించడాలు అన్నీ పూర్తయ్యాయి. అవన్నీ చేసినప్పుడు ఏదో చేయడం అయింది, ఇక ఇప్పుడు నిశ్చలముగా ఆత్మనిష్ఠుడై ఉండుటయే. అందుకోసం దానికి వేదాంతము అని పేరు వచ్చింది. వేదాంతము అన్నా శృతి అంతము అన్నా ఒకటే. నేను ఇలా ఆవలిస్తూ ఉంటాను, మీరేమీ దాని గురించి చింత చేయకండి. దట్ ఈజ్ వెరీ నార్మల్, అదేమీ సమస్యం కాదు. సో ఆ విధముగా ఉపదేశించబడినది తెలిసిందండి. ఇంకొకసారి ప్రతిపదార్థం చెప్తారా? ఏమి చెప్తే అది బాగా సంస్కృతం చదువుకునే వాళ్ళకి బాగా కట్టినట్టు ఉంటుంది. ఇత్థం ఈ విధముగా యుక్త్యా యుక్తి చే ఆత్మా తాను సచ్చిత్ పరానంద సద్రూపుడు చిద్రూపుడు సర్వోత్కృష్టమైన ఆనందస్వరూపుడు అనియు పరం బ్రహ్మ సర్వోత్కృష్టమైన బ్రహ్మ తథావిధం అట్టిదియే అనియు తయో ఆత్మా బ్రహ్మల యొక్క ఐక్యంచ ఐక్యమును కూడా ఐక్యము కూడా శృత్యంతేషు వేదాంతములయందు ఉపదిశ్యతే ఉపదేశించబడుచున్నది. ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మా యుక్త్యా తథా విధం. పరం బ్రహ్మతయోశ్చైక్యం శృత్యంతేషు ఉపదిశ్యతే. అధ్యే త్రువర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ భానేప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే. ఇప్పుడు ఆత్మస్వరూపము బ్రహ్మయే అయ్యి ఆత్మ బ్రహ్మ ఆనందమే బ్రహ్మ ఆనందమే అయ్యి రెండింటికే ఏకత్వం ఉన్నప్పుడు మనిషికి ఈ ఆనందము ఎలా అనుభవమునకు వచ్చుటలేదు. నా స్వరూపం ఆనందం అయితే దుఃఖం ఎందుకు అనుభవం? ఒకటి దుఃఖిస్తూ ఉంటాడు, ఇది స్వామిజీ అన్నారు దుఃఖిస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏమో నీ స్వరూపం ఆనందము సుమా, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు అని చెప్పారనుకోండి, అంటే వాడు మరింత భోగని చెప్తాడు. ఏదో దుఃఖానికి హేతు ఉంటే దుఃఖిస్తున్నారేమో అనిపిస్తున్నాడు. దుఃఖానికి హేతు లేకపోగా స్వరూపము ఆనందమై ఉండి దుఃఖిస్తున్నాను, అయ్య బాబో ఇంత దుఃఖమా అని మరీ సాగిస్తున్నాడు. మరి మనిషి స్వరూపం ఆనందం అయితే ఈ దుఃఖం ఎందుకు అనుభవానికి వస్తుందంటారు? దానికి అంటే ఆ ఆనందాన్ని కప్పివేసే పరిస్థితి, అది కనపడకుండా కప్పివేసే పరిస్థితి ఏదో ఉన్నది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు కనపట్టలేదంటారు? ఏదో మేఘాలు అడ్డనో, లేకపోతే మేఘాలే అడ్డు కానక్కర్లా, భూమియే అడ్డవుతుంది. భూమి అలా సూర్యుడి వైపు ఉన్న భూమి కాస్త ఇలా తిరిగిందనుకోండి, అప్పుడు మీరు భూమికి ఎటువైపు ఉంటారు? మీరు సూర్యుడికి చూద్దామంటే ఈ భూమే అడ్డు. కాబట్టి ఈ భూమి మళ్ళీ అలా తిరిగిదాకా మీరు ఆగాలి. ఇది ఎలాగంటే సినిమాకి వెళ్ళారనుకోండి, మీరు అలా చూస్తూ ఉంటారు. ఈ లోపల ఎవరో బిలబిల్లాడుతూ 10 మంది టికెట్లు కొనుక్కొని లోపల ప్రవేశిస్తారు. వాళ్ళందరికీ సీట్లు చూపిస్తూ ఉంటాడు వాడు ఎవడో. వాళ్ళందరూ అలా ఇటు అటు అటు ఇటు నడిచేస్తూ మీకు బొమ్మ కనపడకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బొమ్మ కనపడాలంటే ఏం చేయాలి? ఏమి చేసేది ఏం లేదు, యూట్ వెయిట్. వాళ్ళు కూర్చునే వరకు అది కనపడనే కనపడదు. అలాగే
సూర్యుడు కనపడాలి అంటే ఈ భూమి తిరుగుతో 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 మళ్ళీ అడ్డు తప్పు భూమి అడ్డు తప్పుకునే స్థితి వస్తుంది. రేపు పొద్దున్న 7 అయ్యేపటికి వస్తుంది. అప్పటి వరకు అలా వేచి ఉంటేనే మళ్ళీ సూర్యుడు దర్శనమిస్తాడు. కాబట్టి ఏదో ఒక బలమైన ప్రతిబంధకము అడ్డుపడుతుండుట చేతనే మనము ఈ ఆనంద స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాము అని ఒక మీమాంసని ఆయన మొదలు పెడుతున్నారు. దానికి ఒక దృష్టాంతము, ఆ దృష్టాంతం కొంచెం చిత్రమైన దృష్టాంతం. పంచదశీకారుడు కొంచెం విలక్షణమైన దృష్టాంతాలు అవి ఇస్తూ ఉంటాడు. చూడండి, అధ్యే మనం పదచ్ఛేదం చెప్పేశామా? లేదు. అధ్యేతృవర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ భానే అపి అభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే. భానే అపి ఆత్మస్వరూపము ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ అభానం అనుభవమునకు రాకుండుట. దీన్ని ఎలా చెప్తారు? దీన్ని ఎలా వ్యాఖ్యానిస్తారు? మరి అది ప్రకాశిస్తూనే ఉన్నా అనుభవానికి రాకుండుట, దానికి హేతు ఏమిటై ఉంటుంది? భానస్య ప్రకాశము యొక్క ప్రతిబంధేన, ప్రకాశమునకు ప్రతిబంధేన ఆటంకము ఉండుటచే యుజ్యతే యుక్తము అగుచున్నది. ఏమండి, ప్రకాశిస్తున్నా కనపడకపోవడం అది చాలా విరోధంగా ఉందే అంటే ఏ విరోధము లేదయ్యా, ప్రకాశానికి అడ్డు ఉన్నది. ఇప్పుడు చెప్పండి విరోధం ఏముంది? సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కనబడుతున్నాడా? కనబడట్లేదు. అదేమిటి? అది విరోధమే. అబ్బే, విరోధమేం లేదు. ఎందుకని? అడ్డు ఉన్నది కనుక. దీనికి ఒక దృష్టాంతం ఎలాగంటే, అది దృష్టాంతం ఏంటంటే, 10 మంది నేను ఒకసారి ఓ వేద పాఠశాలకు వెళ్ళాను. మంచి దృష్టాంతమే అనిపించింది నాకు. ఓ వేద పాఠశాలకు వెళ్ళాను, వాళ్ళు రమ్మంటే వెళ్ళాను. ఏదో పాపం వాళ్ళు వేదం చదువుకుంటూ ఉంటారు, వాళ్ళని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? అయినా తప్పనిసరిగా వెళ్ళాను. వెళ్తే ఆ గురువు గారి దగ్గర 10 మంది విద్యార్థులు ఉన్నారు, 10 మంది కృష్ణయజుర్వేదం చదివేవాళ్ళు. వాళ్ళు 10వ 7 మొదలుకుని 27 వరకు 15 16 17 18 అలా ఉన్నారు. అయితే దాని అంతే అర్థం ఏంటి? ఒకడేమో అప్పుడే మొదలుపెట్టినవాడు ఉన్నాడు, వాడు వల్లి వేసుకుంటున్నాడు. ఏదో ప్రజాపతి కామైత అంటూ ఏదో వల్లి వేసుకుంటున్నాడు. ఇంకొకడు బ్రాహ్మణం వల్ల వేసుకుంటున్నాడు. ఈ 10 మంది కూర్చుని వల్ల వేసుకుంటున్నారు, ఒకే హాల్లో కూర్చుని వల్ల వేసుకుంటున్నారు. గురువుగారు అక్కడ కూర్చుని ఆయన ఏదో వల్లే ఆయన వేసుకుంటున్నాడు. అది నేను విన్నాను. ఎలా ఉందో చెప్పమంటారా? ఏదో పెద్ద ధ్వని తప్ప, కోలాహలం తప్ప ఒక్క ముక్క ఎవరికి ఏది అర్థం కాదు. అలా ఉంది, పెద్ద ధ్వని వస్తుంది హాల్ నుంచి, కానీ ఒక్క పదము మీరు వింటే తెలుస్తుంది, ఒక్క పదము గుర్తుపట్టడానికి వీలు లేని విధంగా ఉంది. ఎందుకంటే అందరూ ఎవరికి పద్ధతిలో వాళ్ళు వల్లెలు వేసేసుకుంటూ ఉన్నారు, అందరూ పక్క పక్కన కూర్చుని. అలా కూడా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం. నేను అడుగుదావా అనుకున్నాను, ఏమండి మహాశయ ఇలాగ అందరూ ఇలా వచ్చి కూర్చుని ఉందండి అక్కడ, ఒకే కూర్చో అందరూ ఒకే చోట కూర్చుని ఇలా వల్లెలు వేసేస్తుంటే వీడు చెప్పే మాట పక్కవాడికి, పక్కవాడు చెప్పే మాట వీడికి అడ్డుపడదా అని అడుగుదాం అనుకుని పోలే వాళ్ళు ఏదో వల్ల వేసుకుంటున్నారు. బాగా నోటికి కంఠస్థం అయితే బాగా చేస్తున్నారు, ఏమీ సందేహం లేదు. మనం ఈ పిచ్చి ప్రశ్న వాళ్ళని వేసి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేను వేయలేదు ప్రశ్న, నాకు ఆ సందేహం అలాగే మిగిలిపోయింది. అగో అలాంటి దృష్టాంతం. ఒక ఆయన వింటున్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆ 10 మందిలోనూ, 10 మంది విద్యార్థుల్లో ఆయన కొడుకు ఉన్నాడు. తన కొడుకు ఏ పర్ణాన్ని వల్లి వేస్తున్నాడో తెలుసుకుందామని మహజాగ్రత్తగా వింటున్నాడు. ఎంత విన్నా ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే వాడు వల్లి వేస్తున్నాడు, ఏమీ సందేహం లేదు, కానీ ఆ 10 మంది ధ్వనిలో ఆ కోలాహలంలో కలిసిపోయి అది అక్కడ ఉంది. ఆ ధ్వనిలో వీడు చెప్పే పర్ణం కూడా ఉంది, ఉన్నా కూడా అది ఏమీ తెలియటలేదు, అనుభవానికి వచ్చుట లేదు సరిగ్గా అదే విధంగా. ఓకే, అది దృష్టాంతం. ఇప్పుడు చెప్పండి, అధ్యేతృవర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్
అధ్యేతృ వేదము వల్లించి వారి యొక్క వర్గ సముదాయము యొక్క మధ్యయందు స్థా ఉన్న పుత్ర కొడుకు యొక్క అధ్యయన శబ్దవత్ వేదమును వల్లించే శబ్దము వలే ప్రతిబంధేనా ఆటంకము ఉండుటచే యుజ్యతే యుక్తముగానే ఉన్నది. ఏది యుక్తముగా ఉన్నది అంటే ఆత్మస్వరూపము ఆనందమే అయినప్పటికీ, అది ఎప్పుడూ ఆనందస్వరూపమైన ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ మనకు అనుభవమునకు రాకుండుట అది యుక్తమే. అలా చెప్పాలి, లేకపోతే ఏమవుతుంది, మా అనుభవానికి అలాగేమీ రావట్లేదు కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపము కాదు అని వీడు నిర్ణయం చేస్తే అది పెద్ద తప్పు అయిపోతుంది. కాబట్టి నీకు అనుభవానికి రావట్లేదు అన్నమాట ఒప్పేసుకుంటున్నాం, దాంట్లో సందేహం లేదు. కానీ అదే సమయంలో నీ స్వరూపములో మాత్రము ఉన్నదంతా ఆనందమే అనే విషయాన్ని నీవు గుర్తుపట్టాలి. అదే అది విరోధం అవదా, విరోధమేమీ కాదు. ఎందుకంటే నీ స్వరూపభూతమైన ఆనందము నీకు అనుభవానికి రాకుండా ఆటంకము అడ్డంకి ఏదో ఉన్నది. అడ్డంకి ఏదో తర్వాత చెప్తారు, అడ్డంకి ఏదో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నీ కొడుకు చదువుకుంటుంటే విందామని సంతోషిద్దామని వింటే వాడు 10 మంది మధ్యలో కూర్చుని వల్ల వేసేస్తూ ఉన్నా నీకేమీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు, సంతోషం కలగలేదు, ఆనందం కలగలేదు. అలాగే తెలిసిందండి, అధ్యేతృవర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ భానేప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే తస్య హేతు సమానాభిహారః పుత్రధ్వనిశ్రుతౌ ఇహానాదిర విద్యైవ వ్యామోహైక నిబంధనం తస్య హేతు సమానాభిహారః పుత్రధ్వనిశ్రుతౌ. ఇహానాదిర విద్యైవ వ్యామోహైక నిబంధనం తస్య హేతుః సమానాభిహారః పుత్రధ్వనిశ్రుతౌ ఇహ అనాదిః అవిద్యా ఏవ వ్యామోహైక నిబంధనం. పుత్రధ్వనిశ్రుతౌ, పుత్రుని వల్లించే శబ్దము వినుట అనే దృష్టాంతమునందు తస్య దానికి అనగా పుత్రుని వల్లించే ధ్వని వినబడకుండుటకు సమానాభిహారః, అందరూ సమాన కాలములో పలుకుట హేతుహు కారణము. పుత్రుడు చెప్పే వేదాన్ని విన్నామని వీడు వెళ్తే తీరా చేస్తే వీడికి వినపడనే లేదు. అది వాడు చెప్తూనే ఉన్నాడు, అయినా తండ్రికి వినపడలేదు. ఈ దృష్టాంతంలో తండ్రికి వినపడకపోవడమునకు తస్య అంటే అభానస్య, తండ్రికి పుత్రుడు వల్లించే వేదము వినబడకుండుటకు హేతువు ఏమిటి అంటే సమానాభిహారః, అందరూ సమాన కాలంలో సమాన దేశంలో అందరూ వల్లించేస్తూ ఉన్నారు. మీకు ఈ దృష్టాంతం వేదం వల్లింపే అక్కర్లా. టైమ్స్ నౌ అని ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉంది, 9 గంటలకి ఓ పెద్ద నోరు గలవాడు ఒకడు, దాని యాంకర్ ఒకడు వస్తాడు. వాడు
ప్రశ్న ఎంతసేపు అడుగుతాడో తెలిసినా 5 నిమిషాలు ప్రశ్న అడుగుతాడు. భగవంతుడు అతనికి చాలా గట్టి కంఠం ఇచ్చాడు. ఆ కంఠం పెట్టుకుని ప్రశ్నలే అడుగుతూ ఉంటాడు. ఆ చెప్పేవాడు చెప్దామని కొంచెం ముందుకు వస్తే వాడిని చెప్పనివ్వకుండా ఇంకో ప్రశ్న అడుగుతాడు. వాడు మళ్ళీ చెప్దామనుకుంటే చెప్పనివ్వకుండా ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఆఖరికి వాడు విసిగెత్తి నన్ను చెప్పనివ్వరా అని ముట్టుకుంటాడు. అయినా కూడా ఇంక వీడు అడిగేస్తూనే ఉంటాడు, ఎవరిని ఏమీ చెప్పనివ్వడు. ఆఖరికి ఒకడు అన్నాడు, నీ ప్రోగ్రాంలో ఏమీ వినపడటం లేదురా బాబు అన్నాడు ఎవడో. అంటే వీడంటాడు, మా ప్రోగ్రామ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ నాయిస్ అని అంటున్నాడు. ఈజ్ లైక్ దాట్. కాబట్టి ఎవడు చెప్పింది ఎవడికి వినపడదు. అందరూ ఒకే సమయంలో 4 చెప్తూ ఉంటే ఎవడు చెప్పేది ఎవడికి వినపడదు. మీకు టీవీ ప్రోగ్రాముల్లో అది బాగా తెలుస్తూ ఉంటుంది. అది కూడా మీరు దృష్టాంతంగా పెట్టుకోవచ్చు. దీని పేరు సమానాభిహార. సమానే దేశే సమానే కాలే అభిహార పలుకుట. ఇప్పుడు నేను పలుకుతుండగానే మీరందరూ కూడా పలికేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏదో లోల్లి పెట్టినట్టుగా కింద వాళ్ళందరికీ పెద్ద న్యూసెన్స్ ఫీలింగే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏమీ ఎవళ్ళకి ఏమీ వినబడదు. ఆహా, ఇదే నేను ఇంకా ఇక్కడ ఉన్నదేమో అనుకుంటున్నా. లేదు, అది బాగానే ఉంది. ఇది కిందకి దారింది. నాకు కంఠానికి తెలిసిపోతుంది అది సరిగ్గా అది యాంప్లిఫై చేస్తుందా లేదా అనే సంగతి. నా కంఠానికి అది అనుభవానికి వచ్చేస్తుంది. ఇప్పుడు బాగుంది. థ్యాంక్ యూ. అది దృష్టాంతం. దృష్టాంతం అయ్యాక ఇంకా దార్ష్టాంతికం దగ్గరికి రావాలి. దార్ష్టాంతికం ఏమిటంటే ఇహ ఈ విషయమునందు అనగా ఆత్మస్వరూపము ఆనందఘనమే అయినప్పటికీ అనుభవమునకు రాకుండుట అనే ఈ విషయమునందు అన అవిద్య ఏవా అజ్ఞ అవిద్య మాత్రమే హేతు కారణము. దృష్టాంతం చూసాం కదా. ఇంకా దార్ష్టాంతికానికి వస్తే ఇహ ఈ దార్ష్టాంతికమునందు అంటే చాలా విదూరంగా ఉందండి. ఆత్మేమో ఆనందం అని మీరంటారు. అనంత ఆనందం, కొద్దిపాటి ఆనందం కూడా కాదు. పోనీ కొద్దిపాటి ఆనందం అయితే అది పైకి రాలేదు అది ఏదో అనుకోవచ్చు. అనంతమైన ఆనందం కానీ చూస్తే అస్తమాను దుఃఖమే. ఏమిటి ఈ విదూరం, ఈ ప్రారంభం, ఇదేం బాగులేదే, దీనికి ఏమిటి కారణమై ఉంటుంది అంటే ఇహ ఈ సందర్భమునందు అంటే ఆత్మస్వరూపం ఆనందము ఘనమే అయినప్పటికీ అనుభవమునకు రాకుండుట అనే సందర్భమునందు హేతు ఏమిటి అంటే అవిద్య. అవిద్య అంటే ఇప్పుడు ప్రతివాడిలో కొంత అనేక అజ్ఞానాలు ఉంటాయి. ఆ జ్ఞానం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మీకు చైనా భాష వచ్చునా? రాదు. మరి అజ్ఞానమే కదా. అలాంటి అజ్ఞానం కాదు. చాలా అజ్ఞానాలు ఉంటాయి ప్రతివాడికిను. నాకు సంస్కృతం, నాకు వ్యాకరణం వచ్చును, తర్కము వచ్చున, రాదు. మరి అజ్ఞానం ఉన్నట్టే కదా. అలాంటి అజ్ఞానం కాదు. అంచేతే దీనికి అవిద్య అని పేరు. మామూలుగా ఏవేవో అజ్ఞానాలు ఉంటాయి చూసారా, అలాంటి అజ్ఞానం కాదు. ఇది అత్యంత మౌలికమైన అజ్ఞానం. మనిషి పుట్టినవాడికి అన్నీ తెలుసుకుంటూ ఉండే మనిషికి తనకు తాను కూడా తెలిసి ఉండాలి కదా. ప్రపంచాన్నంతని తెలుసుకుంటాడు, తనను తాను తెలుసుకోలేకపోతాడు. అలాంటి అజ్ఞానం, అత్యంత మౌలికమైన అజ్ఞానం. తన గురించి తనకే అజ్ఞానము, అలాంటి అజ్ఞానం. అంచేత దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. ఆ పేరేమంటే అవిద్య. ఇంగ్లీష్లో కూడా మామూలుగా అజ్ఞానాన్ని ఇగ్నోరెన్స్ అంటారు, ఈ అవిద్యని నిసైన్స్ అంటారు. సైన్స్ అంటే జ్ఞానము కదా. అంచేత దీనికోసం ప్రత్యేకంగా నిసైన్స్, ఎనీ సైన్స్ ఆ రకమైన పదాన్ని ఒకదాన్ని దీనికోసం పెట్టారు. విచ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. సైన్స్కి ఆపోజిట్ నిసైన్స్, ఎన్ఈ అని ఉంటుంది స్పెల్లింగ్. కాబట్టి అది అవిద్య.
అది హేతు. ఈ అవిద్య గురించి రెండు మాటలు చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది అవిద్య? ఎప్పటి నుంచి వస్తుంది? అనాది, ఆది లేనిది. ఆది అంటే రెండు అర్థాలు, మొదలు, కారణము. ఈ అవిద్య ఎప్పటి నుంచి వచ్చింది? నిన్న వచ్చిందా, మొన్న వచ్చిందా? అబ్బే, అదే అనాది. దీనికి ఆది ఏమీ లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే జ్ఞానానికి ఆది చెప్పగలుగుతారు, కానీ అజ్ఞానానికి ఆది చెప్పలేరు. ఓకే, ఉదాహరణకి మీకు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి వచ్చు అని అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు? నేను 5వ తరగతి నుంచి నాకు ఇంగ్లీషు వచ్చు అని చెప్తారు. 5వ తరగతిలో ఇంగ్లీష్లో మీరు స్కూల్లో జాయిన్ అయి ఉంటారు, అప్పటి నుంచి ఇంగ్లీష్ నేను నేర్చుకున్నాను, నాకు వచ్చు అని చెప్తారు. ఇంగ్లీష్ ఎప్పటి నుంచి రాదో చెప్పండి. ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు, ఎందుకంటే పుట్టేప్పటికే ఇంగ్లీష్ రాదు, పూర్వజన్మలో కూడా వచ్చి ఉండదు, అంతకు పూర్వజన్మలో కూడా వచ్చిందో లేదో తెలియదు. ఈ ఎప్పటి నుంచి రాదు అనే ప్రశ్నకి సమాధానం ఉండదు. కాబట్టి దానికి ఆది నిర్ధారితము కాదు. అనాది అంటే అన్నోన్ బిగినింగ్ అని అర్థం. అంతే తప్ప బిగినింగ్ లెస్ అని ఊరికే అలా ట్రాన్స్లేట్ చేసినప్పటికీ అనిర్జ్ఞాత ఆదిహి. అనాదిహి అంటే అనిర్జ్ఞాత ఆదిహి. బెల్లంకొండ ఆయన రాశారు అలాగా, అనిర్జ్ఞాత ఆదిహి. ఇది ఫలానా అప్పుడు మొదలైంది అని ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేని అజ్ఞానం, అనాదిహి. అయితే అవిద్య మాలో ఉందంటారా? ఉంది. ఈ అవిద్య ఏం చేస్తుందంటారు? వ్యామోహైక నిబంధనం. వ్యామోహ, వ్యామోహమునకు ఏక, ఒకే ఒక నిబంధనం, కారణము. వ్యామోహము కలుగుటకు ఒకే ఒక కారణము అజ్ఞానము. ఎక్కడైనా అలాగే ఉంటుంది. వ్యామోహము అంటే ఏమిటో తెలుసునండి? ముహ వైచిత్యే, ఉన్నదానిని ఉన్నట్లు తెలుసు తెలియకుండా ఉన్నదానిని మరో విధంగా తెలుసుకున్నట పేరే వ్యామోహము. చిన్న దృష్టాంతం, త్రాడు చూసి పామని భ్రమపడుటయే వ్యామోహము. అక్కడ ఉన్నది త్రాడు. మీరు తెలుసుకుంటే మరి ఏం తెలుసుకోవాలి? త్రాడు అని తెలుసుకోవాలి. అది లేకపోగా అక్కడ లేని పామును ఉన్నట్లుగా తెలుసుకుంట దాని పేరే వ్యామోహము. ఇప్పుడు మీ స్వరూపం విషయంలో మీకు వ్యామోహం కలుగుతోంది. ఎలాగా? మీ స్వరూపము ఆనందము, కానీ మీ అనుభవం ఎలా ఉన్నది? దుఃఖము. ఏమిటో, నా బ్రతుకంతా దుఃఖమే అంటాడు ఒకడు. అలా అంటారు, నేను దుఃఖంలో మునిగి ఉన్నాను అంటాడు. అరే నువ్వు ఆనంద స్వరూపుడు రా అంటే మరింత భోరం అంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆనందము అనుభవానికి రాకపోగా దానికి ఆపోజిట్ దుఃఖం అనుభవానికి వస్తూ ఉంటుంది. దీని పేరు వ్యామోహం. త్రాడు అనుభవానికి రాకపోగా పాము అనుభవానికి వస్తుంది. త్రాడు అనుభవానికి వస్తే ఏదో చిన్న పని ఉంది, త్రాడు కట్టుకోవాలి, అంగవస్త్రం ఆరేసుకుందుకు త్రాడు కట్టుకోవాలనుకుంటున్నాడు, త్రాడు దొరక కష్టపడుతున్నాడు, త్రాడు అనుభవానికి వస్తే అది తీసుకు ఉపయోగించుకుంటాడు. అది రాకపోగా పాము అనుభవానికి వస్తే గజ గజ వణుకుతో భయపడుతున్నాడు. ఈ పాముతో ఎలాగ వేగాలో అర్థం కాక. దీని పేరు వ్యామోహం. ఈ వ్యామోహానికి ఒకే ఒక కారణము అజ్ఞానము. రజ్జు సర్ప దృష్టాంతంలో కూడా మీకు సర్పము అనే వ్యామోహం ఎందుకు కలిగింది? రజ్జు అనే జ్ఞానము లేకుండుట వలన సర్పము అనే వ్యామోహము కలిగినది. కాబట్టి తెలియకపోవుట నుండి పొరపాటుగా తెలియట అనేది పుడుతుంది. ఇది విద్యారణ్యస్వామి యొక్క ప్రక్రియ. ఈ లోకంలో కొంతమంది ఉన్నారు, ఈ తెలియకపోవడం అనేది ఏమి ఉండదు, పొరపాటుగా తెలియట మాత్రమే ఉంటుంది అని, భ్రమ మాత్రమే ఉంటుంది తప్ప ఈ మూలాజ్ఞానము అనాది అజ్ఞానము అంటూ ఏమీ లేదు అని సచ్చిదానందేంద్ర సరస్వతి అనే మహాత్ములు, దాని మీద ఆయన గొప్ప మహాత్ములు, ఇప్పుడు లేరు ఆయన, కర్ణాటకలో హోలే నర్సీపూర్లో ఉండేవారు ఆయన, దాని మీద ఓ పెద్ద పుస్తకమే రాశారు. ఆ పుస్తకం పేరు మూలా విద్యా నిరాశ అన్న పుస్తకం. ఆ పుస్తకం పేరు అది. కొంతమంది వేదాంతులు
ఈ శంకర భాష్యాలు ఈ పంచదశులు పంచదశి జోలికి రాదు. పంచదశి మూలావిద్య చెప్తున్నట్టుగానే అనాది అవిద్య అంటున్నాడుగా, అంటే మౌలికమైన అవిద్య అని అంటున్నాడు కదా, వాళ్ళు పంచదశి కారుణ్యం ఒప్పుకోరు. సో ఎలా అయితే ఆర్య సమాజీయులు బ్రాహ్మణాలను ఒప్పుకోరో ఈ హోళే నరసీపూర్ శిష్యవర్గము పంచదశీకారుణ్ణి ఒప్పుకోరు, పంచదశీకారుణ్ణి ఖండిస్తారు. ఖండించడమే కాదు చెడామడా తిడతారు. వేదాంతాన్ని పాడు చేసిన వాడు పంచదశీకారుడని అన్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళు ఏమంటారంటే ఈ మూలా విద్య అనేది ఏది లేదయా, వ్యామోహము మాత్రమే గలదు అని వాళ్ళు అంటారు. పోనండి, ఇప్పుడు తల పగల కొట్టుకోవడానికి ఏరే అయితేనేమి, మూలా విద్య అనే రాయి తగిలి గాయం తగిలితేనేమైంది, లేకపోతే వ్యామోహము అనే రాయి తగిలి గాయం తగిలితే ఏమైంది? మొత్తానికి గాయం రాయి బుర్రకి తగిలి గాయం తగలడమే దుఃఖం అనే కలుగుతోంది కదా. కాబట్టి ఈ రకమైన ఈ మీమాంసల జోలికి వెళ్ళక్కర్లేదు. అల్టిమేట్గా మీరు భ్రమన్నా అజ్ఞానమన్నా అదేదో ఒకటి ఉన్నది, దాని కారణంగా మన స్వరూపము మనకు అనుభవమునకు వచ్చుట లేదు. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ చెప్తాం ఒక్కసారి. పుత్రధ్వని శ్రుతౌ, పుత్రుని ధ్వనిని వినుట అనే దృష్టాంతమునందు తస్య వినకు ఆ వినకుంగుటకు సమానాభిహార సమాన కాలమునందు ఉచ్చరించుట హేతు కారణము. ఇహ ఈ ఆత్మానందము అనుభవమునకు రాకుండుట అనే విషయమునందు అనాది అనాదియగు అవిద్య ఏవ అవిద్య మాత్రమే హేతు హేతువు వ్యామోహైక నిబంధనం. వ్యామోహమునకు అనగా విపరీత జ్ఞానమునకు, దానికి విపరీత జ్ఞానం అంటారు. ఉన్నది త్రాడైతే త్రాడు అనే జ్ఞానము యథార్థ జ్ఞానము, పాము అనే జ్ఞానము విపరీత జ్ఞానము. ఆనందం ఆత్మ అయితే ఆత్మ ఆనందము అనే అనుభవము యథార్థానుభవము, ఆత్మ నేను దుఃఖిని అనే అనుభవము విపరీత జ్ఞానము. అదే వ్యామోహం అంటే విపరీత జ్ఞానమునకు ఏక ముఖ్యమైన నిబంధనం కారణము. అదే అవిద్య. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మలో ఆనందాన్ని చొప్పించటానికి ప్రయత్నం అనవసరం. ఎందుకని? ఆత్మ ఆనంద స్వరూపం, ఇంకా దాంట్లో మీరు ఆనందాన్ని చొప్పించక్కర్లా. మరి మాకు ఆనందం ఎలా అనుభవానికి వస్తుంది? ఆనందము అనుభవానికి రాకుండా అడ్డుపడే అవిద్య ఏది గలదో దానిని ప్రక్కకి తోసేస్తే పని అయిపోతుంది అని మనకి స్పష్టమవుతోంది. అందుకోసం అవిద్యని మనం వ్యాఖ్యానం చేస్తూ ఉంటాము. తస్య హేతు సమానాభిహార పుత్రధ్వని శ్రుతౌ. ఇహానాదిర విద్యైవ వ్యామోహైక నిబంధనం. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత. తమో రజసత్వగుణ ప్రకృతిర్ద్వివిధా చ సా. అది ఇప్పుడు ఆ అవిద్య, అనాది అవిద్య, దాన్ని గురించి చెప్పడం కోసం ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు. దీంట్లో రహస్యం ఏమిటంటే అవిద్య కూడా తెలుస్తూ ఉంటుంది, అది మీరు మర్చిపోకూడదు. ఎలాగో చెప్తా చూడండి. మీకు తెలుగు భాష వచ్చునా? వచ్చును. తెలుగు భాష వచ్చునని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలియడం ఏంటండి? నాకు తెలుస్తూ ఉంటుంది తెలుగు భాష వచ్చును అనే విషయము, నాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సంతోషం. మీకు చైనా భాష వచ్చునా? రాదు.
మీకు చైనా భాష రాదు అని మీకు ఎలా తెలిసింది? ఎలా తెలియడం ఏమిటండి? చైనా భాష రాదు అని తెలుస్తూ ఉంటుంది. దీనికి పూజ్య స్వామిజీ ఒక సలహా దృష్టాంతం చెప్పారు. మీకు చైనా భాష వచ్చునా? రాదు. మీకు చైనా భాష రాదని ఎలా చెప్పగలిగారు? నేను ఇప్పుడే నా భార్యను అడిగాను, ఓ ప్రియురాలా నాకు చైనా భాష వచ్చునా రాదా అని నేను అడిగాను. నీకు చైనా భాష రాదయ్యా అని ఆవిడ చెప్పింది, కాబట్టి నాకు చైనా భాష రాదనే సంగతి తెలిసింది అని చెప్పారా? మీరు అలా చెప్తారా? అలాగండి చెప్పింది. అలా చెప్పరు. మరి ఎలా చెప్తారు? అయ్యా నాకు చైనా భాష రాదు అనే సంగతి నాకు తెలుస్తూనే ఉంది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు చైనా మీ యందు చైనా భాష యొక్క అజ్ఞానము గలదా, లేక చైనా భాష యొక్క అజ్ఞానముతో పాటుగా ఆ అజ్ఞానమును కూడా ప్రకాశింపజేసే వెలుగు మీ యందు ఉందా లేదా? మరి చూసారా ఇప్పుడు నీడ కనబడుతోందా లేదా? కనబడుతోంది. సపోజ్ అంతా చీకటే ఉందనుకోండి, నీడ కనబడుతుందా? కనబడదు. నీడ కనబడుతోంది అంటే నీడ కనబడడానికి కావలసిన వెలుగు ఉన్నది. నీడ అంటే వెలుగు లేకపోవడం. వెలుగు లేకపోవడము అనే నీడ కూడా వెలుగులోనే అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మనకు అజ్ఞానం అనుభవానికి వస్తుంది అంటే ఈ అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసే ఒకనొక వెలుగు మనలో ఉన్నదన్నమాట. ఆ వెలుగు వెలుగంటే ఎటువంటి వెలుగది? చైతన్య రూపమైన వెలుగు. అది కదా వెలుగు. ఇంతకుముందే చూసాం, ఏది చితో అది ఏ ఆనందము, అది ఏ బ్రహ్మ అని చూసాం. కాబట్టి మన యందు ఉన్న అజ్ఞానము మనకి ఏ విధంగా మనకు అనుభవానికి వస్తుంది అంటే ఆ చైతన్య రూపమైన ఆనందరూపమైన ఏ బ్రహ్మ గలదో ఆ బ్రహ్మ మన యందు ప్రతిఫలించుచున్నది. నేను మళ్ళీ చెప్తా చూడండి, మీకు నీడ కనబడుతోందా? కనబడుతోంది. ఎందువల్ల నీడ కనబడుతోందో తెలుసిన? ఆ నిత్యము అంటే సర్వదా ప్రకాశిస్తూ ఉండే సూర్యభగవాను యొక్క ప్రకాశము భూమండలమునందు ప్రవేశించి పొగటి కాంతి రూపమును పొంది సర్వమును ప్రకాశింపజేస్తూ ఉన్నది కనుక మీకు నీడ కనబడింది అని చెప్పాలి కదా. సపోజ్ సూర్యుడు ప్రకాశించట్లేదు అనుకోండి, అంతా చీకటి అయిపోయింది అనుకోండి, పొగటి వెలుగు లేదనుకోండి. పొగటి వెలుగు అంటే సూర్యప్రకాశము మన చుట్టూ ఉండే వాతావరణంలో ప్రతిఫలించినప్పుడు వచ్చేది ఏమిటది? పొగటి వెలుగు. ఆ పొగటి వెలుగు ఉన్నప్పుడే మీకు నీడ స్పష్టముగా నీడ అని తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆ బ్రహ్మ చిదానంద బ్రహ్మ మన హృదయంలో ప్రతిఫలిస్తున్నాడు. మన హృదయంలో చిదానంద బ్రహ్మ ప్రతిఫలించినప్పుడు ఏమవుతుంది? మనకి జాగ్రచ్చేతన అనుభవానికి వస్తుంది. పొగటి వెలుగు వంటిది జాగ్రచ్చేతన అంటే జాగ్రత్త అవస్థలో అన్నీ తెలియడానికి మూలమునందుండే ఆ తెలివి, జాగ్రత్త అవస్థకు చెందిన ఎరుక, అది మనకు అనుభవానికి వస్తుంది. ఆ ఎరుకలో నాకు ఆత్మస్వరూపము తెలియటలేదు అనే అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది. ఏమన్నా అర్థమైందండి? దీన్ని రివర్స్ డైరెక్షన్లో చెప్తా చెప్పండి చూడండి. నాకు ఆత్మస్వరూపము తెలియటలేదు అనే అజ్ఞానము ఉన్నది. ఈ అజ్ఞానము ఉన్నదని నీకు ఎలా తెలిసిందయ్యా? నాకు తెలుస్తూనే ఉన్నది. ఆ తెలివి ఏమిటి? ఇదిగో తెలివి వచ్చింది, జాగ్రత్త వ్యవస్థలో ఉన్నాను, ఆ తెలివియే. ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమాత్మ చిదానంద బ్రహ్మ ఈ హృదయంలో ప్రతిఫలించబట్టి ఆ జాగ్రత్త అవస్థకి చెందిన తెలివి వచ్చింది. ఆ తెలివిలో నా యందు ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానము గలదు అనే అజ్ఞానము ప్రకాశించింది. అదిగో ఆ వాక్యం విన్నానండి, మంచి వాక్యం. ఎరుక మరుపులనెరిగడి ఎరుక నేను. ఇప్పుడు మీకు ఎవరి ఫలానా వారి టెలిఫోన్ నెంబర్ ఎంత అని అడిగానని చెప్పానండి, అబ్బా గుర్తులేదయ్యా అని
మళ్ళీ ఒక నిమిషం పోయిన తర్వాత ఏమో నువ్వు టెలిఫోన్ నెంబర్ అడిగా ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పారనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు గుర్తు లేదని ఎవరికి తెలిసింది? మీకే తెలిసింది. ఇప్పుడు గుర్తు వచ్చినదని ఎవరికి తెలిసింది? మీకే తెలిసింది. అంటే ఆ ఎరు ఆ మరుపుని ఆ ఎరుకని తెలుసుకునే ఎరుక ఏమిటా? పద్యం పూర్తిగా చెప్పండి. పోలండి, పర్వాలేదు, చాలు చాలు, పర్వాలేదు. అది విశ్వదాభిరామ వినురవేమయా? ఓ, సీతారామాంజనేయ సంవాదంలో. ఓకే, ఒక ఆయన వేదాంత పాఠం చెప్తున్నారు పంచదశో ఏదో. ఆయనకి శబ్దజ్ఞానం లేదు, విభక్తి జ్ఞానం లేదు. ఇప్పుడు తస్య అంటే షష్ఠి విభక్తి అని, తేన అంటే తృతీయ విభక్తి. ఆ మాత్రం కూడా తిరిగే తెలియకపోతే ఈ శ్లోకాలని, ఈ చిచ్చర పిడుగులు బట్టి ఈ శ్లోకాలని ఏ వ్యాఖ్యలు చేస్తాడు ఆయన? అయినా చెప్పేస్తున్నాడు ఆయన. ఆయన నన్ను సలహా అడిగారు, ఏమన్నా వేదాంత పాఠం గురించి మీరు విన్నారా? విన్నానయ్యా. మీకు సలహా ఏమిటి? మీరు పండితులను విన్నాను, మీ సలహా ఏమిటి? నేను అన్నాను, నీకు ఇవి పంచదశ ఎందుకయ్యా తలపోటది? నువ్వు చక్కగా సీతారామాంజనేయ సంవాదం పాఠం చెప్పు. ఎందుకంటే సీతారామాంజనేయ సంవాదము అది వేదాంత పుస్తకం, అది తెలుగు వేదాంత పుస్తకం, పద్యాలతో ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన చూడండి ఎలా ఉందో. సీతారాముడు అక్కడ ఏ సీత చెప్పిందా, రాముడు చెప్పాడా, ఎవడు లేకపోతే ఆంజనేయుడు చెప్పాడా? అలాంటి చింతలు మీరేం చేయకండి, అదేదో ఉంటుంది. ప్రతిదీ సంవాద రూపంగా ఉండాలి, అది సంవాదమే, కానీ అంతా వేదాంతమే, తెలుగులో ఉంటుంది. అచ్చ తెనుగు, చక్కటి తెనుగు, అలతి పదములతో ఉంటుంది. అది చెప్పబోయా పాఠం? ఎందుకంటే తెలుగు భాష నీకు వచ్చు కనుక, మాతృభాష కనుక, మాతృభాషలో చెప్పు. ఈ సంస్కృతం నీకు మాతృభాష కాదు, నువ్వు నేర్చుకున్న భాష కూడా కాదు, ఎందుకు నీకు ఈ తావత్రయం అని నేను సలహా చెప్పాను. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారో నేను గమనించలేదు. కాబట్టి సీతారామాంజనేయ సంవాదం అంటే నాకు అది గుర్తుకొచ్చింది. సో చాలా గొప్ప గ్రంథం అది. కాబట్టి ఎరుక మరుపుల నెరిగడి ఎరుక నేను. కాబట్టి ఒక ఎరుక ఉన్నది, ఆ ఎరుకలో అజ్ఞానము ప్రకాశిస్తుంది. ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ చైతన్యము హృదయంలో ప్రతిఫలించడం చేత ఆ ఎరుక వచ్చినది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకరణంలో జీవుడు దేవుడు అనే భేదముతో ప్రారంభించి క్రమంగా ఆ భేదాన్నంతనే అర్థం చేసుకుని దాన్ని నిరాకరిస్తూ అభేదాన్ని నిలబెట్టుట అనే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు భేదములో మనం ఉన్నప్పుడు ఆ భేదాన్ని బాగా తెలుసుకుంటే దాన్ని తిరస్కరించటం తేలికైపోతుంది కదా. ఇప్పుడు ఆ భేదాన్ని చెప్పడం ప్రారంభించారు. ఈ అవిద్య అనేది ఉంది చూసారా, ఇది దేవుడి దగ్గర ఒక రూపంగా ఉంటుంది, మన దగ్గర ఇంకో రూపంగా ఉంటుంది, జీవుడి దగ్గర ఇంకో రూపంగా ఉంటుంది. దేవుడి దగ్గర ఏ రూపంగా ఉంటుంది అవిద్య? ప్రకృతి అనే రూపంగా ఉంటుంది. ప్రకృతి, దేవుడికి పురుషుడు అని పేరు, ఆయన దగ్గర ఉండే ప్రకృతి రూపంగా ఉంటుంది. అక్కడ ప్రకృతి అంటే అర్థం ఏంటో తెలుసిన, జనికర్తు ప్రకృతి అని పాణిని గారి సూత్రం ఉంటుంది. ప్రకృతి అంటే జగత్తునకు ఉపాదానము అని అర్థం. ఈ జగత్తు ఉన్నదే, దీనికి ఉపాదానము, దాని మెటీరియల్ ఉపాదానం. చపాతీకి ఉపాదానం ఏమిటి చెప్పండి మీరు? పిండి, ఆట, అలాగనమాట. ఆభరణాలకు ఉపాదానం ఏమిటి? బంగారం. అలాగే జగత్తునకు ఉపాదానమేమి? ప్రకృతి. ఓకే, ఇప్పుడు ఆ ప్రకృతి యందు మూడు గుణములు ఉంటాయి. ఎలా చెప్పగలరు మూడు గుణాలు ఉంటాయని? నేను చెప్తా చూడండి ఎలా చెప్పాలో. బంగారము తీగల వలె సాగును, రేకుల వలె సాగ కొట్టవచ్చును, అది చక్క మాలియబుల్ అండ్ డక్టైల్ అని అంటారు ఇంగ్లీష్లో. అది పచ్చగా మెలమెల మెరియును అని మూడు గుణాలు చెప్పాను నేను బంగారాన్ని. ఈ మూడు గుణాలు నాకు ఎలా తెలిసాయంటారు? అంటే నాకు ఎలా తెలిసాయో చెప్పంటారా? నేను నెక్లెస్ చూశాను. ఆ నెక్లెస్ని ఆయన కంసాల ఆయన తీగల వలె సాగ కొట్టి నెక్లెస్ తయారు చేశాడు. ఆ నెక్లెస్కి పువ్వులాగా ఏదో పెట్టాడు చుట్టూను, దాన్ని బంగారాన్ని రేకుల వలె పలచన చేసి అలా తయారు చేశాడు. తర్వాత ఈ నెక్లెస్ మిలమిలా మెరిసిపోతోంది పచ్చగా. ఈ నెక్లెస్ను చూసి
నేను బంగారంలో మూడు గుణములు ఉన్నాయని చెప్పాను. నెక్లెస్లో ఉండే మూడు గుణాలను చూసి ఈ బంగారంలో ఈ మూడు ఉన్నాయి అని చెప్పాను. అవునా? అదేవిధంగా ఈ జగత్తునకు ఉపాదానము ప్రకృతి అని అన్నప్పుడు ప్రకృతి అని పేరు అదేమిటో చెప్పలేదు. ప్రకృతి అని ఊరికే నామధేయం పేరు పెట్టారు. జగత్తునకు ఉపాదానము ప్రకృతి అన్నప్పుడు అయా ఆ ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉంటాయి అంటే మూడు గుణాలు ఉంటాయి. అది మీకు ఎలా తెలుసు? ఎలా తెలియడం ఏంటో జగత్తును చూసే తెలుస్తుంది. జగత్తును చూడు, జగత్తులో సుఖం ఉన్నదా? ఉంది. మా వద్ద లేదు కానీ ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. మా వద్ద కూడా ఇప్పుడు కొద్ది గొప్ప మా వద్ద ఉన్నది, సుఖం ఉన్నది. జగత్తులో దుఃఖం ఉన్నదా? బోలెడు ఉన్నది. జగత్తులో మోహం ఉన్నదా? అది బోలెడే. మోహము బోలెడు, మోహం ఉన్నది. కాబట్టి ఈ మూడు ఉన్నాయి జగత్తులో, ఇంకా ఇంకేం లేదు, మూడే ఉన్నాయి, సుఖము దుఃఖము మోహము. కాబట్టి ఈ జగత్తునకు కారణమయ్యే ప్రకృతిలో కూడా ఈ సుఖానికి సంబంధించి ఓ గుణం ఉండాలి, ఆ గుణం పేరే సత్వము. ఈ దుఃఖానికి సంబంధించి ఓ గుణం ఉండాలి, దాని పేరే రజస్సు. ఈ మోహానికి సంబంధించి ఓ గుణం ఉండాలి, దాని పేరే తమస్సు. కార్యమైన జగత్తునందు సుఖదుఃఖ మోహములు కలవు గనుక కారణమైన ప్రకృతి యందు కూడా ఈ మూడింటికి సంబంధించి వన్ టు వన్ కరస్పాండెన్స్, మూడింటికి చెందిన మూడు గుణములు ఉండాలి, వాటి పేర్లే సత్వరజస్తమో గుణములు. కాబట్టి సత్వరజస్తమో గుణముల యొక్క సమాహారము అగు ప్రకృతి ఈ జగత్తునకు మూలమునందు గలదు. అయితే మరి ప్రకృతి దానంతటదే ఈ జగత్తునికి మూలమునందు గలదు అని ఎలా చెప్తారు మీరు? అంటే చూడవయ్య, ఆ పరబ్రహ్మ చైతన్యము ఆ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉండబట్టే ఆ ప్రకృతి ప్రకాశిస్తూ ఉన్నది. పరబ్రహ్మ చైతన్యము చిదానందమయ బ్రహ్మ ప్రకృతి యందు ప్రతిఫలించి ప్రకృతికి అధిష్టానంగా ఉంటూ ఉండబట్టే ఆ ప్రకృతి ఇంత ఘనకార్యాన్ని చేయగలిగింది. ఏమిటి? ఈ జగద్రూపముగా ప్రకటముగుట అనే ఘనకార్యాన్ని ఆ ప్రకృతి చేసినది. అర్థమైందండి? ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు, వాడు చాలా ఘనకార్యాలు చేశాడు. వాడు ఎలా చేసాడంటారు? వాడు స్వతంత్రంగా చేసేసాడా, లేకపోతే ఆ ప్రాజెక్టర్ ప్రకాశము చేత ప్రకాశింపచేయబడుతూ చేశాడా ఘనకార్యాలు? ప్రకాశము చేత ప్రకాశింపచేయబడుతూనే ఆ ఘనకార్యాలు చేశాడు. సపోజ్ ఆ ప్రకాశాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశామనుకోండి, స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, అప్పుడు హీరో ఘనకార్యాలు చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకో తెలుసినా, అసలు వాడే లేకుండా పోతాడు. కాబట్టి ఆ ప్రాజెక్టర్ లైట్లో ఉండే ప్రకాశము ప్రకాశిస్తూ ప్రతిఫలిస్తూ ఉంటేనే హీరో ఎవేవో ఘనకార్యాలు చేయగలుగుతాడు. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా తనంత తానుగా ఈ జగత్తునంతని సృష్టిస్తోందని మీరు అనుకోకూడదు, జగద్రూపంగా ప్రకటమవుతోందని. ఎలా తెలుసుకోవాలంటే, ఆ పరబ్రహ్మ చైతన్యము ఆ ప్రకృతి యందు ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడే ఆ ప్రకృతి ఈ జగద్రూపంగా ప్రకటమవుతోంది. అయ్యా, మీరు మా ఎందుండే అవిద్య గురించి చెప్పమంటే, ఇక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ సృష్టి, బ్రహ్మదేవుడు, ఈ ప్రకృతి అక్కడికి వెళ్ళిపోయారేమిటి అంటే, వస్తాం అయ్యా, వస్తాం, కంగారు పడకు, వి విల్ కమ్ టు ఇట్. ఓకే, పదచ్ఛేదం. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజసత్వగుణ ప్రకృతి ద్వివిధ చ సా. ప్రకృతి ప్రకృతి గలదు, తమోరజసత్వగుణ సత్వరజస్తమో గుణములు గలది, చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత సచ్చిదానంద బ్రహ్మ యొక్క ప్రతిఫలనముతో కూడి ఉన్నది. ఓకే, అటువంటి ప్రకృతి. అవిద్యకి దానికి ముడి పెడతారు, కొంచెం ఓపిక పట్టాలి.
ఇంకా ఆ ప్రకృతి గురించి పై మాట సాచ ఆ ప్రకృతి కూడా ద్విధ రెండు రకములుగా ఉన్నది. దాంట్లో మొదటిది మాయాశక్తి, రెండోది అవిద్య. సరిపడిందా? అవిద్యకి అలా కనెక్షన్. సింపుల్గా ఉందండి శ్లోకం. సో చెప్దాము. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజసత్వగుణ ప్రకృతిర్ద్విధా చ సా. ఇప్పుడు ఉప్పు ఉందా అంటే చింతపండు ఉందన్నట్టుగా, అవిద్య గురించి చెప్పబోయా అంటే ప్రకృతి అంటావేమిటి అంటారేమో. వస్తూ ఉన్నాము దాని గురించే. సత్వశుద్ధి విశుద్ధిభ్యాం, ఓ సారీ, సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చతే మతే మాయా బింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. ఇప్పుడు ప్రకృతి సత్వరజస్తమో గుణాత్మకమన్నాం కదా, మూడు గుణాలు ఉంటాయి. దీంట్లో సత్వము 90%, ఓ 7-8% రజస్సు, మిగిలిన 2-3% తమస్సు ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారంటే సత్వశుద్ధి అంటారు. సత్వం బాగా అధికంగా ఉన్నది. ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆభరణము, దాని స్వరూపం చెప్పండి అంటే అది బంగారంతో చేశారు. బంగారంతో చేశారు సరేనండి, శుద్ధ బంగారం, శుద్ధమైన బంగారంతో ఆభరణం తయారు చేయలేరు కదా. కొద్దిగా రాగి కలిపి 22 క్యారెట్ల కింద చేసి, 24 క్యారెట్లనే 22 క్యారెట్లు చేసి ఆభరణం చేశారు. అది ఒక రకం ఆభరణం. ఇంకో ఆభరణం ఏమిటో తెలుసిన, రాగితో చేశారు దాన్ని. రాగితో చేసి పైన బంగారపు పూత పూసినారు. అంటే ఇప్పుడు దాంట్లో బంగారం ఎంత ఉంటుంది అంటే ఆభరణం ఎలా ఉంటుంది, అది 10 గ్రాములు ఆభరణం అయితే 9.9 గ్రాములు రాగి, 0.1 గ్రాము బంగారం. అది బంగారమే, దానికి రోల్డ్ గోల్డ్ అని అంటారు. 1 గ్రామ్ గోల్డ్ అని అంటారా? ఓహో, అలా కూడా అంటారు. పూర్వం మా చిన్నప్పుడు బందరు నుంచి రోల్డ్ ఉమా రోల్డ్ గోల్డ్ నగలు అని వచ్చేవి. సో గోల్డ్ కవరింగ్ నగలు అని కూడా అనేవారు. అవి కొనుక్కునేవారు, ఏం తప్పే ఉంది. సో కాబట్టి ఇప్పుడు అది అవడానికి ప్రకృతి అయినా 90% సత్వం, రజస్తమో గుణాలు మిగిలిన 10%, అది సత్వశుద్ధి ప్రకృతి. 90% తమస్సు, 7-8% రజస్సు, మిగిలిన 2-3% సత్వము. దీన్ని సత్వ అశుద్ధి ప్రకృతి అంటారు అని విద్యారణ్య స్వామి అలా అంటారు. మామూలుగా వేదాంతులు ఏమంటారంటే శుద్ధ సత్వ ప్రకృతి, మలిన సత్వ ప్రకృతి అని అంటారు. రెండింట్లోనూ సత్వం ఉంది. ఒక దాంట్లో శుద్ధ సత్వం, రెండవ దాంట్లో మలినం ఎక్కువ, సత్వం ఆఫీసరంతా. మలిన సత్వ ప్రకృతి, శుద్ధ సత్వ ప్రకృతికి మాయా అని పేరు. అది పరమేశ్వరుని యొక్క శక్తి. అది మలిన సత్వ ప్రకృతి ఉన్నదే, ఇది మన సొత్తు. ఇది మన సొత్తు అవిద్య అని పేరు. జీవుని సొత్తు అది. చూసారా ఎలా ప్రతిపాదించారో ఆయన. మళ్ళీ శ్లోకం ఒకసారి అందాము. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చతే మతే మాయా బింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చ
తే మతే మాయాబింబ వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞః ఈశ్వరః సత్వశుద్ధి అవిశుద్ధిభ్యాం. శుద్ధమైన సత్వమును కలిగి ఉండుట మలిన సత్వమును కలిగి ఉండుట అనువాటిచే మాయా విద్యే మాయా అవిద్య అనే తే ఆ రెండు ప్రకృతులు మతే చెప్పబడినవి. ఇప్పుడు ప్రకృతి రెండు రకాలు అన్నాడుగా. ప్రకృతి ద్విధాచస ఏమిటా రెండు రకాలను? ఒకటి మాయా, రెండవది అవిద్య. అవేమిటి? అవే గుణాలయ్యా. సత్వం శుద్ధంగా ఉంటే మాయా, సత్వం మలినముగా ఉంటే అవిద్య. మంచిది. అయితే ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఎక్కడ కూర్చోబెడతావు? ఈశ్వరుడు లేదే ఏదీ లేదు. ఆ ఈశ్వరుడు ఎవరు? మనం చెప్పాం, ఈ ప్రకృతి జగద్రూపంగా ప్రకటన అవ్వాలి అంటే ప్రకృతి యందు పరమాత్మ ప్రతిఫలిస్తూ ఉండాలి. ఆ ప్రతిబింబ రూపంగా ప్రతిఫలనం ఉండాలి. ఇప్పుడు సూర్యుని యొక్క ప్రతిఫలనము కుండలోని నీటి యందు గలదు. అప్పుడు కుండలో నీటిలో సూర్యుడి ప్రతిబింబము కనపడుతుంది. ఇప్పుడు ఆ సూర్యుడు ఈ నీటిలో ఉన్నది ఏమిటి? ప్రతిబింబము. ఇది ప్రతిబింబం అయితే మరి బింబం ఎక్కడుంది? అక్కడ, అదిగో సూర్యుడు బింబం. బింబం లేనిదే ప్రతిబింబం ఉండదండి. మీరు అద్దం ముందు నిలబడితే మీ ముఖం అద్దం లోపల సొగసుగా కనపడుతూ ఉంటుంది. మీరు ఎక్కడో ఉంటే అద్దం లోపల ప్రతిబింబం ఏముంటుంది? కాబట్టి ప్రతిబింబము ఉన్నది అంటే బింబం ఉండాలి. ఇప్పుడు మాయాశక్తి యందు, అదే మాయా, మాయయందు ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము ఉంటుంది. అప్పుడే అది జగద్రూపంగా ప్రకటమవుతుంది. మాయాయందు ప్రతిబింబ రూపముగా ఉండే పరమాత్మని ఏమంటారండి? బింబము అంటారు. ఈ బింబ ప్రతిబింబవాదము అని పేరు దీనికి. ఆయన ఈశ్వరుడు మాయయందు ప్రతిఫలించే బింబము. ఓకే, ఆయన ఆ మాయను తన వశం చేసుకుని ఉంటాడు. మాయను తన వశం చేసుకున్నాడు కాబట్టి ఆయన యందు అజ్ఞానము ఉండదు. సత్వశుద్ధి, శుద్ధసత్వము, సత్వం అంటే జ్ఞానం. శుద్ధసత్వము అని ఎప్పుడైతే అన్నారో అంతా జ్ఞానమే ఉంటుంది. అజ్ఞానం అనే మాట ఉండదు. సత్వము అంటే వెలుగు, తమస్సు అంటే చీకటి, వెలుగు అంటే జ్ఞానరూపమైన వెలుగు. కాబట్టి శుద్ధసత్వ ప్రధానుడు ఆయన, బింబస్వరూపుడు ఆయన. అధీనంలో ఆయన ప్రతిఫలిస్తూ ఉండేటువంటి మాయాశక్తి శుద్ధసత్వ ప్రధానమైనది. కాబట్టి ఆయన సర్వమును తెలిసినవాడు అయి ఉంటాడు, సర్వజ్ఞ. ఇప్పుడు ఒక అతను ఉంటాడు, అతనికి మంచి జ్ఞానము కలదు. ఇంకో అతను ముద్దబ్బాయి. ఎందువల్ల అంటారు? ఇతని మనస్సులో సత్వగుణము ఎక్కువ, అతని మనస్సులో తమో గుణము ఎక్కువ. అలాగే మీరు పోలికలు కనపడుతున్నాయి కదా, అదేవిధంగా పరమేశ్వరుని యొక్క మాయాశక్తి యందు సత్వగుణము అత్యధికముగా నుండుటచే ఆయన సర్వజ్ఞుడు. అటువంటి ఆయనకి ఈశ్వరుడని పేరు కూడా కలదు. ఎందుకు ఈశ్వరుడని పేరు అంటే, జీవుడు అవిద్యకు బానిసయ్యి బతుకుతూ ఉంటాడు. వేరాజ్ ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు కనుక ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దానిని కమాండ్ చేస్తూ బతుకుతాడు. బాగా చెప్పారు. పరమేశ్వరుడికి మాయాధీశ అని పేరు. వెరాజ్ జీవుడికి అవిద్యాధీన, అలా అవిద్య అంటూ ఉన్నాం. ఒకప్పుడు మాయా అనే శబ్దాన్ని అవిద్య అనే అర్థంలో కూడా వాడేస్తారు. కానీ ఇప్పుడు అలా వాడేసామంటే ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయి, ఏమంటే ఇది మాయ అంటారా విద్య అంటారా? ఓసారి మాయా విద్య అన్నారు, రెండు అంతా కలగాపులగం చేసి పెట్టారని మీరు నన్ను తప్పు పట్టే అవకాశం ఉన్నది కనుక ఆ విద్యారణ్యస్వామి యొక్క టెర్మినాలజీతోటి పోదాం. ప్రస్తుతానికి మనకు అంతా బాగా తెలిసిన తర్వాత అవసరమైతే ఇంకో పదం కూడా వేసుకోవచ్చు, తప్పేం కాదు. కాబట్టి వీడు అవిద్యాధీనుడు జీవుడు, మాయాధీశుడు ఈశ్వరుడు. ఓకే, ఇప్పుడు అర్థం చెప్తాం.
మాయాబింబః మాయయందు ప్రతిఫలించే బింబము అగు. ఈశ్వరః ఈశ్వరుడు తాం ఆ శుద్ధ సత్వ ప్రధానమైన మాయను వశీకృత్య వశము చేసుకుని సర్వజ్ఞః సర్వజ్ఞుడై స్యాతు ఉండును. అది మొదటి రకం ప్రకృతి. రెండో రకం ప్రకృతి అవిద్య. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఈ రెండు రకముల ప్రకృతిలో శుద్ధసత్వ ప్రకృతిని తన అధీనంలో పెట్టుకుని ఆయన అట్టి పెట్టుకున్నాడు. ఈ జీవుల కోసమని ఈ మలిన సత్వ ప్రకృతి వచ్చి పడి వీళ్ళ పాలిట ఆ మలిన సత్వ ప్రకృతి వచ్చి పడి జీవుడికి మలిన సత్వ ప్రకృతి అంతా పంపకాలు. ప్రకృతిని రెండు ముక్కలు చేసి శుద్ధసత్వ ప్రకృతిని దేవుడు అట్టి పెట్టుకున్నాడు. వీడి ప్రారంభం బాగుండదు కనుక వీడికి వీడి ముఖాన మలిన సత్వ ప్రకృతిని పడేసినాడు కదా. మరి అలాగే చెప్పాల్సి ఉంటుంది. ఇందుకే నేను అలా మాట వరుసగా అన్నాను. మీరు కూడా మలిన సత్వ ప్రకృతిని తిరస్కరించి శుద్ధ సత్వ ప్రకృతిని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈశ్వరుడికి అభేదమే అగును. అందుకోసం ఈ చర్చ అంతా కూడా. ఈ అర్థాన్ని ఇంకోసారి చెప్తాం. ఈ శ్లోకాలు అన్వయమో అది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. జటిలమని నేను అన్ను, ట్రిక్కీగా ఉంటుంది. భాగవతం అన్వయం జటిలం, ఇది ట్రిక్కీ అన్వయం ఇది. కాబట్టి ఇంకోసారి సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం సత్వశుద్ధి శుద్ధ సత్వ ప్రధానము అవిశుద్ధిభ్యాం మలిన సత్వ ప్రధానము అగుటచే మాయా విద్యే మాయా అవిద్య అనే తే ఆ ప్రకృతి యొక్క రెండు రకములు మతే చెప్పబడినవి. మాయా మైతే అంటే భావించబడినవి అని చెప్పబడినవి అంటారు. అలాగా కరెక్ట్గా అదే ముక్కస్య ముక్కార్థ అన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయక్కర్లా, కొంచెం అనుకూలంగా చేసేస్తూ ఉంటాం. మతే అంటే వాచ్యే ఇత్యర్థ. ఓకే, లక్షణతోటి మతే సమ్మతే వాచ్యే, అలా ఏది సమ్మతమో అదే చెప్తూ ఉంటారు కదా. మాయాబింబః మాయయందు ప్రతిఫలించే బింబము అగు. ఈశ్వరః ఈశ్వరుడు తాం ఆ మాయాశక్తిని అలా అంటూ ఉంటారు. ఆ మాయను అనొచ్చు, కానీ ఆ శక్తి అనే పదం పడేస్తే బాగుంటుంది, అందంగా ఉంటుంది. శివుడు శక్తి కదా, మళ్ళా శివుడు అంటే ఈశ్వరుడు, శక్తి అంటే పార్వతి అనమాట. కాబట్టి మాయా మాయా అనేస్తే అది ఒకప్పుడు మాయా అనే పదాన్ని అవిద్యకు కూడా వాడతారు. అలాంటి ఇబ్బంది మాయా శక్తి అంటే ఇంకా అర్థముగా ఆ మాయాశక్తిని వశీకృత్య వశము చేసుకుని సర్వజ్ఞ స్యాత్ సర్వజ్ఞుడు అగును. ఓకే, అవును. మరి ఆయన చేతిలో శుద్ధసత్వ ప్రధానమైన శక్తి ఉంటుంటే సర్వజ్ఞుడు కాకపోతే ఇంకేమవుతాడు? తప్పకుండా సర్వజ్ఞుడే అవుతాడు. శుద్ధసత్వ ప్రధానమైన శక్తి మరి అటువంటిది అంటే ప్రకృతిలో ఉండే శుద్ధసత్వ ప్రధాన శక్తి ఏది కలదో మాయా శక్తి. దాన్ని ప్రయత్నించడం సపరేట్ చేయడానికి విద్యను సపరేట్ అయ్యే ప్రసక్తి లేదు. ఆ మాట మనం అనుకున్నాం. ఆ ప్రతిబింబ ప్రతిబింబం పడుతూ ఉండాలి, లేకపోతే అసలు అది లేనే లేదు. ఓకే, మాయాబింబః మాయయందు ప్రతిఫలించే బింబరూపుడైన ఈశ్వరః ఈశ్వరుడు తాం ఆ మాయాశక్తిని వశీకృత్య వశము చేసుకుని సర్వజ్ఞః సర్వజ్ఞుడై స్యాత్ అగును. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం
మాయా విద్యేచతే మతే మాయా బింబో వశీకృత్య తం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. తాం తాం అనాలి, తాం స్యాత్.